नमस्ते फ्रेंड्स, ना पेर प्रसाद, सचिन टीवी श्रीकाकुलम कोसम जिल्लालो इंका इसक कोरता तीरिपोतुंदि 12 रैंपुलु इच्चेसाम अने अधिकारुलु चेप्तुन्नारु 12 रैंपुलकि ప్రారంభోత్సవాలు అనధికారికంగా జరిగిపోయినట్టే. ఇది కాకుండా అనధికారికంగా ఎక్కడికక్కడ ఇసుక తరలిపోతుంది అది అందరికీ తెలిసిందే. మొదటగా ఇక్కడ ఇసుక కోసం ఎందుకు చెప్పుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యలో ఏ తప్పు చేశారో సరిగ్గా ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం అదే తప్పు చేస్తుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి ఈ నిధులు కోసం లేదా పార్టీ నడపడం కోసం లేదా పార్టీలో కొందరు బతకడం కోసం ఒక బెంచ్ మార్కింగ్ క్రియేట్ చేసి ఉండొచ్చు. బహుశా అది చంద్రబాబు గారిని ఆకర్షించి ఉండొచ్చు. పేరుకే ఈ జిల్లాలో 12 రీచ్లకు టెండర్లు పిలిచారు, కానీ 12 టెండర్లు బొట్లో పడేశారు, 12 నామినేషన్ పద్ధతిలో కేటాయించేశారు. సరే, నామినేషన్ పద్ధతిలో ఈ ర్యాంపులు ఎవరు తీసుకున్నారు? ఇది పూర్తిగా బ్రహ్మ రహస్యం, ఎవరికి తెలియదు. ఎవరిని అడిగినా ఎవరి దగ్గర సమాధానం లేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఇసుక ఎవరు తవ్వుతున్నారు, ఎవరు స్టాక్ పాయింట్కి చేరుస్తున్నారు అన్న విషయం మీదే అటు మీడియా ఇటు ప్రతిపక్షం దృష్టి సారిస్తుంది తప్ప, ప్రధానంగా ఇప్పుడు నాగావళి వంశధార నదుల నుంచి ఒడ్డుకు వస్తున్న ఇసుకను బల్క్ ఆర్డర్ పేరుతో పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచి 100 టన్నులు తరలిపోతుంది రోజు. ఈ బల్క్ ఆర్డర్ ఎవరికి, ఎందుకు, ఎక్కడికి వెళ్తుంది, దీని మీద ఇంతవరకు ఎవరూ దృష్టి సారించలేదు. ఎప్పుడు ఇసుక తవ్వుతున్నారు, తరలించుకుపోతున్నారు, విశాఖపట్నంలో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. సరే, విశాఖపట్నం చేరడానికి అవసరమైన అనుమతులు ఏ సంస్థలు తీసుకుంటున్నాయి, ఏ పెద్దలు అనుమతిస్తే ఈ అనుమతులు వస్తున్నాయి, ఈ మేరకు ఏ ర్యాంపుల నుంచి ఇసుక పట్టుకెళ్ళిపోతున్నారు అన్న దాని మీద ఎక్కడా ఫోకస్ చేయడం లేదు. ఎప్పుడు కూడా పలానా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఇసుక తవ్వేస్తున్నాడు, తరలించుకుపోతున్నాడు, అమ్మేస్తున్నాడు, కానీ అంతకంటే పెద్ద మొత్తంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రతిరోజు 100 బల్క్ ఆర్డర్ విశాఖపట్నం నుంచి మిగిలిన ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలిపోతుంది. దీని మీద దృష్టి సారించలేకపోతున్నారు. కారణం ప్రభుత్వమే ఇది చేస్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి ఇక్కడ అర్థమైపోయింది. సో అడ్డుకున్న ఫలితం ఉంటుందని అందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఆయనే ఇదే పని చేశాడు. జేపీ వెంచర్స్కి ముందు ఇసుక గంపగుత్తగా కట్టబెట్టారు, ఆ తర్వాత కేకేఆర్ అని దాని సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చారు. మొత్తానికి 5 ఏళ్ళు వాళ్ళు తవ్వుకుపోయారు. ఇప్పుడు పేరుకే టెండర్లు, కానీ ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఇసుక తరలిపోతుంది. అన్నిటికంటే మించి ఇక్కడ చెప్పుకోవడానికి ఏముంది అంటే, ఇసుక విజయవాడ వరద బాధితుల ఇళ్ల నిర్మాణానికి అవసరం కోసం త్వరలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి తరలిపోబోతుంది అన్న ఒక రూమర్. ప్రస్తుతానికైతే ఇది రూమర్, వెళ్ళిపోబోతుంది అనేది ఒకటి మాత్రం టాక్ నడుస్తుంది. రెండు, ఎలా అయితే జేపీ వెంచర్స్కి జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారో ఇప్పుడు కూడా వేరే సంస్థకి ఈ కూటమి ప్రభుత్వం ఇసుకను అప్పగించబోతుంది. ఇది పక్క. ఎందుకు అంటే శ్రీకాకుళం జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే 12 ర్యాంపుల్లో చాలా తక్కువ క్యూబిక్ మీటర్ల ఇసుకకు మాత్రమే, తవ్వకానికి మాత్రమే పెర్మిషన్ ఇచ్చారు. వాస్తవానికి అది ఈ జిల్లా అవసరాలకి మాత్రమే సరిపోతుంది, కానీ బల్క్ లోడింగ్ పేరుతో పక్క జిల్లాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ క్వాంటిటీ ఒక రోజులో ఒక ర్యాంపులు అయిపోతుంది. కాబట్టి ఈ 2000-20000 క్యూబిక్ మీటర్లు పూర్తి అయిపోయిన వెంటనే జేపీ వెంచర్స్ లాగే వేరే కొత్త సంస్థ నదుల్లోకి అడుగు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆల్రెడీ గనుల కోసం జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది. శ్రీకాకుళంలో గనులు అంటే కంకర, రాయి, మట్టి, గ్రానైట్, వీటి మీద సీనరేజ్ వసూలు చేసుకునే హక్కును అప్పట్లో విశ్వసముద్ర అనే ఒక సంస్థకి జగన్మోహన్ రెడ్డి కట్టబెడితే ఇప్పుడు అదే సీనరీలు, అదే అంతకంటే మరి కాస్త
బిగించి ఏఎంఆర్ అనే ఒక సంస్థకి ఈ ప్రభుత్వం అప్పగించింది. అంటే వైన్స్ లో ఒక పాలసీ ప్రభుత్వం తీసుకుంది, మైన్స్ లో జగన్ మోహన్ రెడ్డిని అనుసరించింది. సో ఇప్పుడు ఇసుక జగన్ మోహన్ రెడ్డి ఏ విధానాన్ని అయితే ఏ విధానంలో అయితే వెళ్ళారో అదే విధానంలో వెళ్ళడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుందని అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగని వందే జగద్గురు సినిమాలో ఎల్బి శ్రీరామ్ లాగా ఎల్బి శ్రీరామ్ మాదిరిగా ఇసుకను దాచిపెట్టుకోకండి, ఎందుకంటే దాని మీద కూడా ఫైన్ వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.